నమస్తే మనది డెమోక్రటిక్ కంట్రీ అలాగే కెనడా దేశం కూడా డెమోక్రటిక్ కంట్రీయే కానీ ఏం చేస్తాం ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో కెనడాలో తన అధికారాన్ని సుస్థిరం చేసుకునేందుకు ప్రమాదకర ఆటను మొదలుపెట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి అందులోనూ గుంటనక్క చైనాతో చేతులు కలిపి భారత్కు భారత సైన్యానికి వ్యతిరేకంగా డ్రాగన్కు వంత పాడుతున్న విషయాన్ని కొన్ని ఆన్లైన్ మీడియా ఛానల్స్ బయటపెట్టాయి కెనడాలో భారత్ నుంచి వలస వెళ్లి అక్కడే స్థిరపడిన సిక్కుల సంఖ్య చాలా ఎక్కువ కెనడా రాజకీయాల్లో కూడా సిక్కులు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు అక్కడ ఏర్పాటయ్యే ప్రభుత్వాల్లో వారిది కీలక పాత్ర అని చెప్పొచ్చు అయితే ఈ సిక్కుల్లో కొంతమంది ఖలిస్తాన్ వేర్పాటువాదులు కూడా ఉన్నారు కానీ కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో తన రాజకీయ అధికారాన్ని సుస్థిరం చేసుకునేందుకు ఈ ఖలిస్తాన్ వేర్పాటువాదులకు మద్దతు పలుకుతున్నాడని కొంతమంది నెటిజన్లు సైతం ఆరోపిస్తున్నారు ఇక ఇప్పుడు మన దేశంలో రైతుల పేరుతో కొంతమంది నాయకులు నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే అయితే కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో తన పరిధిని మరిచిపోయి భారత్లో రైతుల పేరుతో నిర్వహిస్తోన్న ఈ ఆందోళనలకు మద్దతు తెలిపారు సాధారణంగా ఏ దేశంలోనైనా జరిగే అంతర్గత ఆందోళనల్లో ఇతర దేశాలు జోక్యం చేసుకోవు జోక్యం చేసుకున్నాయి అంటే ఆ దేశ సార్వభౌమాధికారానికి భంగం కలిగించడంగానే భావించాల్సి ఉంటుంది కెనడా ప్రధాని తీరుపై భారత ప్రభుత్వం ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేసింది కెనడా హైకమిషనర్కు సమన్లు సైతం జారీ చేసింది కెనడా ప్రధానితో పాటు ఆ దేశ పార్లమెంటు సభ్యులు చేసిన వ్యాఖ్యలు ఇరు దేశాల సంబంధాలు నష్టపరిచే విధంగా ఉన్నాయని భారత్ హెచ్చరించింది అయితే ఈ వ్యవహారం ఇలా ఉంటే కెనడా ప్రధాని ట్రూడో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన కొన్ని రహస్య పత్రాలు లీక్ కావడం కలకలం సృష్టించాయి కెనడాకు చెందిన రెబల్ న్యూస్ అనే ఒక సంస్థ కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో విధానపరమైన నిర్ణయాలకు సంబంధించిన కొన్ని రహస్య పత్రాలను బయటపెట్టింది ముప్పై నాలుగు పేజీల ఈ సీక్రెట్ డాక్యుమెంట్లో అమెరికాకు వ్యతిరేకంగా కెనడా ప్రధాని ఎలా చైనాతో చేతులు కలిపాడో ఈ పత్రాలు చెబుతున్నాయని అంటున్నారు అలాగే తూర్పు లదాఖ్లో ప్రస్తుతం భారత్ చైనాల మధ్య ఉద్రిక్తతను కొనసాగుతున్న విషయం అందరికీ తెలిసింది ఈ పరిస్థితుల్లో ఒక ప్రజాస్వామ్య దేశానికి మరొక ప్రజాస్వామ్య దేశం అండగా నిలవాలి కానీ కెనడా ప్రధాని మాత్రం చైనాకు వంత పాడుతున్నాడా అంటే అవుననే అంటున్నారు నిజానికి శీతల యుద్ధాల్లో భారత సైన్యానికి అపార అనుభవం ఉంది భారత్తో పోల్చుకుంటే చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి అంత సీన్ లేదు ఈ వింటర్ సీజన్లో సరిహద్దుల్లో కాపలా కాసేందుకు చైనా సైనికులు జంకుతున్న వీడియోలు సోషల్ మీడియాలో సైతం వైరల్ అయ్యాయి అయితే కెనడా ప్రభుత్వం మాత్రం రహస్యంగా చైనా ఆర్మీకి కోల్డ్ వెదర్ వార్ఫేర్లో ప్రత్యేక శిక్షణ ఇస్తోందని తాజాగా బయటపెట్టిన పత్రాల ద్వారా తెలిసింది టోరంటోలోని కెనడియన్ ఫోర్సెస్ కాలేజీతో పాటుగా కింగ్స్టన్లోని ట్రైనింగ్ క్యాంపుల్లో పిఎల్ఏ సైనికులకు కెనడా ప్రత్యేక శిక్షణను ఇస్తోందని చెబుతున్నారు నిజానికి కెనడా భారత రైతుల పక్షం కాదని ఈ చర్యల ద్వారా ఇప్పుడు అర్థమవుతోంది భారత్లో అస్థిర పరిస్థితులు సృష్టించడమే లక్ష్యంగా ఇదంతా చేస్తుందా అందులో భాగంగానే చైనా సైనికులకు కెనడా శిక్షణ ఇస్తుందా అంటే అవుననే అంటున్నారు ఇప్పటికైనా దేశ ప్రజలు కెనడా పట్ల అప్రమత్తంగా ఉండాలి వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రైతుల పేరుతో జరుగుతున్న ఈ ఆందోళనలకు కెనడా ప్రధాని మద్దతు తెలపడం అంటే మన దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం అనే విషయాన్ని మనం మర్చిపోరాదు అయితే మన దేశంలోని సోకాల్డ్ లెఫ్ట్ లిబరల్ మేధావులు ఇంగ్లీష్ మీడియా ఇంకా తెలుగు ప్రాంతీయ ఛానల్స్కు ఈ విషయం అర్థం కావడం లేదా అన్ని విషయాలు తెలిసి కూడా ఈ ఛానల్స్ కెనడా ప్రధాని తీరుపై మౌనం వహిస్తున్నాయా దేశ ప్రజలరా ఒకసారి ఆలోచించండి